విజయవాడ నవీన్ హలో చెప్పు నాయనా. వందలేడి నమస్కారం. ఉపవాసాల గురించి చెప్పరా కొంచెం? ఏంటైనా ఉపవాసాల గురించి. ఉపవాసాలు అంటే ఉపవాసాలు అంటే నేను ఈ మధ్య వింటున్నాను మీ మెసేజెస్. ఉపవాసాల గురించి క్లారిటీ లేదు, కొంచెం ఎలా ఉంటే ఎలా ఉండాలి, అసలు క్రైస్తవులు ఉపవాసాలు ఉండొచ్చా? ప్రస్తుతం నాయన భోజనం మానేసి ప్రార్థన చేయవలసినంత అవసరం ఏం లేదు నాయన. ఆ రోజుల్లో ఉపవాసం ఏషియా ద్వారా ఇస్రాయేలీలకు ఇంట్రడ్యూస్ చేయటంలో ఏషియా గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయంలో ఆయన రాసిన దాంట్లో ఉపవాసానికి అర్థం, అసలు ఉపవాసం అంటే ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి రాశాడు ఆయన. ఒకటి, తాళకబోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయండి, తమ దేవుని న్యాయ వీధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని నిశ్చయ కనుపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని నిశ్చయింతురు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఇశ్రాయేలీలు. మేము అన్నం మానేసి ఉపవాసం ఉండి మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు దేవుడా నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, నేను ఇప్పుడు ఎందుకు లక్ష్య పెట్టనంటే మీరు మీ ఉపవాస దినమున మీరు వ్యాపారాలు చేస్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటున్నారు, మీరు కారాపడుతున్నారు, వివాదం చేస్తున్నారు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు, మీ కంటెత్తుని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండటం లేదు, అటు ఉపవాసం నాకు అనుకూలమా, నాకు ఇష్టం లేదు, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా కాదు, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా, ఇది ఇశ్రాయేలీయులదైనా అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. నాకు ఇష్టమైన ఉపవాసం ఎలా ఉండాలంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆరోచన చూడండి ఆయన, నాకు ఇష్టం వచ్చిన ఉపవాసం ఎలా ఉండాలంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. దుర్మార్గులు ఎవరిని కట్టారు? దేవుని దగ్గరికి రాకుండా మనుష్యుడు తన మనుష్య జ్ఞానం చేత తప్పుడుగా మరి కట్టుబాట్లు పెడుతున్నారు దేవుని దగ్గర రాకుండా. కాడిమాను మోకులు తీయుట. కాడిమాను మోకులు తీయుట అంటే కాడి అంటే ఆవుల మీద, ఎద్దుల మీద, గేదెల మీద బండికి కట్టేటప్పుడు కాడి పెడతాడు ఏమన్నా, దానికి తప్పించుకోకుండా దాని మెడకాయ తప్పించుకోకుండా ఆ మోకులకి కట్టేస్తారు దాని తలకాయని. బాధింపబడిన వారిని విడిపించుట, అది ఎగ్జాంపుల్ చెప్పి రూపకాలంకారంలో కింద అంటున్నాడు బాధించబడిన వారిని విడిపించాలి. బాధించబడిన వాళ్ళు ఎవరు? పాపం అనే దానితో దేవుని ఎరుగక సత్యం తెలియక ఎంతమంది అయితే ఉన్నారో అలా పాపాత్ములుగా దేవుని ఎరుగకుండా ఉన్నవాళ్ళు, పరలోకానికి పోని వాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మూకులు తీయుట, బాధింపబడిన వాడిని విడిపించుట, ప్రతి కాడిని విరుగొట్టుట, దేవుడి దగ్గరకు వెళ్ళనీయకుండా మానవుడు ఎన్ని ఆటంకాలు అయితే పెడుతున్నాడో వాటన్నిటినీ ఎరగొట్టేమన్నాడు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారం ఆకలుగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన వేదనలను ఇంటి చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుట, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. మళ్ళా నువ్వు ఆ ఉపవాసం ఉంటున్నావు, అన్నం మానేస్తున్నావు, మళ్ళా మరుసటి రోజునే అన్నాన్ని నువ్వు తినేస్తున్నావు కదా, అంతే కదా. వీళ్ళు ఉపవాసాలు చేసి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మళ్ళీ మరుసటి రోజు ఆహారం తినేస్తున్నారు. దిక్కుమాలిన వేదనలు ఇంటి చేర్చుకోవాలి, బట్టలేని వాళ్ళకి నీ కనబడగానే దేవుని పిల్లలైన వారికి ఇది అప్లై చేయాలని, ఎవరికి పడతాళ్ళకి దాన ధర్మాలు చేయకూడదు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నువ్వు చేసినట్లా నీ వెలుగు వేకోచొక్కవలే ఉదయించను. ఉపవాసం అనగానైనా దేవుని కార్యక్రమాలకు ఏదైనా అవసరత ఉంటే ఆ కార్యక్రమాల కోసం నీ ధనాన్ని ఇవ్వాలి అంటే నువ్వు కొంత మిగల్చాలి. మిగల్చాలి అంటే నీ కష్టార్జితాన్ని నీ సుఖాల కోసం వాడుకోకుండా దాన్ని దేవుని కొరకు ఇవ్వటం అనేది ఉపవాసం అన్నమాట. అది నీకు అర్థమైంది నాయన? ఓకే, అది నాయన ఉపవాసం అంటే. అంతేగాని ఉపవాస ప్రార్థనలను బోర్డు పెట్టి దండోర వేయించి ఆ రాత్రి అంతా ఓల్ నైట్ ప్రేయర్ అని, లింక్ ప్రేయర్ అని, ఆ ప్రేయర్ అని చెప్పేసి ఆ రాత్రి అన్నం తినకుండా ఉండి మరుసటి రోజు వెళ్ళి 2 పూటలు తినేయటం అడ్డంగా, అది ఉపవాసం కాదు కదా నాయన. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. విజయనగరం సత్యం, విజయనగరం సత్యం. వందనాలండి. వందనాలు చెప్పు నాయన. ఆదికాండం నాయన, ఆదికాండం 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయం 27 నుంచి 29 వాక్యాలండి. 27 నుంచి 29. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరు హారానును కనెను, హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందల కల్దీయులను ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. చెప్పు నాయన, ఇంకా చదవాలా? సార్ అంతవరకు. సార్ ఇక్కడ సారాయిని అబ్రహాం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు సార్. అయితే సారాయి ఏమో హారాన్ కుమార్తె అని ఉంది కదా సార్. అవునా? అదే ఇది రిలేషన్ ఎలా కరెక్ట్ గా లేదు కదా, ఇది వాకింగ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదేనన్న, ఇప్పుడు అక్క కూతురు చేసుకోమని ఎవరు చెప్పారు మనతోనే సార్? ఇప్పుడు మనకు వరుస అక్క కూతురు వస్తుందా, అన్న కూతురు వస్తుందా? అర్థం కాలేదు సార్. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలనుకో, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోనైనా, ఇప్పుడు నీకు పెళ్ళైందా? పెళ్ళైంది. పెళ్ళి అవ్వకముందు మీ అక్క కూతురు నువ్వు చేసుకోవచ్చా? చేసుకోకూడదు. మీ అక్క కూతురుని నీకు పెళ్లి అవసరమైనప్పుడు మీ అక్క కూతురు నువ్వు వివాహం ఆడవచ్చా? చేసుకోవచ్చు సార్. అన్న కూతురుని చేసుకోకూడదు. ఎందుకు? ఎవరన్నారు చేసుకోకూడదని? అంటే ఇది చట్టం వచ్చిన తర్వాత సార్, అది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అక్క కూతురు చేసుకోకూడదా? అంటే అన్న కూతురుని చేసుకోకూడదు కదా. ఎవరన్నారు? ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఇక్కడ ఏ ధర్మశాస్త్రంలో ఉందని ఎవరన్నారు చెప్పు నాయన. ఏ ధర్మశాస్త్రంలో ఉంది చెప్పు. ఇక్కడ అదే అంటే తమ్ముడు కూతురు కదా సార్. అవునాయన, తమ్ముడు కూతురే లేదా అన్న కూతురే అంటే చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అంటారా అని అంటాం లేదు. నేను నీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. అక్క కూతురునే చేసుకోమని ఎవరు అన్నారు? అర్థం కాలేదు సార్ క్వశ్చన్. అక్క కూతురు నీకు వరస వస్తుంది అంటున్నావా నువ్వు? అవును సార్. నీ అక్క కూతురు నీకు వరస వస్తుంది అని ఎవరన్నారు? ఏ చట్టంలో ఉంది? బైబిల్లో ఉందా? బైబిల్లో ఎక్కడా లేదు. నేను చెప్తున్నాను పండితుడిగా. కట్ అయిపోయింది. మీరు చెప్పండి నాన్న, మీకు ఎవరికైనా సందేహం ఉందా? అడుగు నాయన. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే బాబుళ్ళు, ఎవడన్నాడు అక్క కూతురు చేసుకోమని? అన్న కూతురు చేసుకోమని ఎవడన్నాడు? సాయిబులు అంటారు అన్న కూతురుని చేసుకుంటారు. ఆడితే ఎవరన్నారు అన్న కూతురుని చేసుకోమని? ఆడితే అన్న కూతురుని చేసుకోమని ఇవ్వడం లేదు, చట్టం లేదు. వీడు అక్క కూతురు చేసుకోమని, మన అక్క కూతురులో మనం చేసుకుంటాం. ఎక్కడుంది? ఏ చట్టంలో ఉంది? ఒకే తల్లికి పుట్టిన వారిని నువ్వు చేసుకోకూడదు. అంటే నీ చెల్లి కానీ నీ అక్క కానీ. అది ఒకే గర్భం నుంచి వచ్చావు కనుక నీకు ముందు పుట్టినోళ్ళు కానీ వెనక పుట్టినోళ్ళు కానీ చేసుకోకూడదు. ఒకే తల్లి. అంతేగాని అసలు అక్క కూతురులే మనకు అంత వరుస వస్తారు, అన్న కూతుర్లు వరుస రారు. ఇవన్నీ మనుష్యులు కల్పించిన పద్ధతులు, మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఇవి దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా అది కనుక ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఇప్పుడు ఆదాముకి పుట్టిందే ఆదాం భార్య అయింది. ఆదాముకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందం ఆదాంలో నుంచి వచ్చిందా? మరి ఆదాంలో నుంచి వచ్చిందని ఆదాం చేసుకోవచ్చటి? అది దేవుడు చేసిన పెళ్ళి, అది దేవుడు చేసిన పెళ్ళి. ఆదాము నుంచి వచ్చినప్పుడు ఆదాము లోపల వచ్చినప్పుడు అవ్వని చేసుకున్నాడు. ఆయన ఎందుకు అలా చేశాడు? నువ్వెవడు అడగడానికి. అంతే, దేవుడు చేసిన వాటిని మనిషి ప్రశ్నించకూడదు. దానివల్ల ఏమైనా నష్టం ఉందా? నష్టం ఒకటి ఉంది శాస్త్రీయంగా. ఏట నష్టం అంటే మేనరకాలు అదే పనిగా చేసుకోకండి. కుంటోళ్ళు, మోగోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు పుడతారు. శాస్త్రీయంగా మేనరికాలు ఎక్కువగా ఒక తరంలో మేనరకం వాడండి. రెండో తరంలో కూడా మా పిల్లలు ఎక్కడ బయటకు పోకూడదని మీరు మీరే 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 మీ పిల్లలు మీ పిల్లలు ఆల పిల్లలు వీళ్ళ పిల్లలు పిల్లలు ఇలా చేసుకున్నారనుకుంటే మూడో తరానికి గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు. అప్పుడు దేవుడే నాకు గుడ్డోడిని ఇచ్చాడని నువ్వు అంటావు. అలా అనకుండా ఉండాలంటే మేనరికాలు ఒకసారే, రెండోసారి మేనరికం జరగకూడదు. పరాయి పిల్లలు తెచ్చుకోవాలి, కొత్త రక్తం మారాలి, కొత్త రక్తం బయట నుంచి రావాలి. ఇప్పుడు నాకు ఒక కూతురు ఉందో కొడుకున్నాడు. మా విప్లవనేమో అభిగడికి ఇమ్మన్నాను. ఒక తాతగా నా కోరిక, నా కూతురుని నా కొడుకు ఇమ్మన్నాను. అంతే మేనరకం. ఇంకా అక్కడి నుంచి మేనరకాలు కలపకూడదు. ఎందుకంటే జాన్సన్ పరాయుడు, జాన్సన్ మా బ్లడ్ కాదు, పరాయుడు, నో ప్రాబ్లం. కనుక వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ నా కొడుకున్నాడు. నా కోడలు పరాయిది, మా సొంతం ఏం కాదు కదా, మా బ్లడ్ ఏం కాదు ఇది. కనుక నా కొడుకు వచ్చిన అమ్మాయి వేరు రక్తం, నా కూతురుకు వచ్చిన భర్త వేరు రక్తం, అబ్బాయి. కనుక వేరు వేరు రక్తాల్లో వీళ్ళు వచ్చారు. కనుక వీళ్ళిద్దరిని మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక అంటే ఇందులోనూ మన శరీరానికి సంబంధించిన ఇవి ఉంటాయి, మూలకాలు ఉంటాయి. అమ్మాయిలో కూడా, అబ్బాయిలో కూడా, అవిలో కూడా శరీరానికి సంబంధించిన నా మూలకాలన్నీ ఉంటాయి. కనుక వాళ్ళిద్దరూ ఏకమైన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ మేనరికం అనేది చేయకూడదు. అప్పుడు బాగుంటుంది, తరాలు బాగుంటాయి. అడుగునైనా. నమస్తే డాడీ. ప్రకటన గ్రంథం గడి బాబు, ప్రకటన మాటమాడికి నమస్కారాలు ఎందుకయ్యా. ప్రకటన గ్రంథం చెప్పు. 20వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచినప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం విప్పబడను. ఆ గ్రంథములు ఎందుకు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పని మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ రాయబడిన జీవగ్రంథం అంటే ఏమిటి? అక్కడ ఏమనుంది? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచినప్పుడు గ్రంథములు విప్పబడినంటే మన పర్సనల్ బుక్స్ అవన్నీ. ఓకే, జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఇప్పబడను. ఎందుకు ఇప్పబడిందో చెప్తున్నాడు. ఆ గ్రంథమందు రాయబడిన వాటిని బట్టి. ఓకే, ఏమేమి రాయబడినాయి గ్రంథంలో? ఇది నీ చేతిలో ఉన్నదే ఆ గ్రంథం. ఓకే, నీ చేతిలో ఉన్నది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథములో రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన తమ క్రియలేటివి? మిగతా గ్రంథాల్లో రాసి ఉన్న వాడు చేసినవి. మీకు అర్థమైందా? ఓకే, అరే పలానాడు పుస్తకాలు తీసుకురారా అనేసరికి పెద్ద లారీ వస్తుంది అనుకో. అక్కడ అంటే మన హిస్టరీ అనమాట, అంత గొప్పదే. అవన్నీ ఇప్పుతాడు, అంత ఎగ్జాంపుల్ చెప్పాను. అవన్నీ ఇప్పుతాడు. మన నువ్వు ఇలా చేసావయ్యా, మరి జీవగ్రంథంలో ఏముంది అని జీవగ్రంథం ఇప్పుతాడు. మరి జీవగ్రంథంలో ఎలా ఉంది, మరి నువ్వు ఇలా చేసావు, అదనమాట. ఓకే, అంటే జీవగ్రంథం అంటే బైబిల్. మరొక చోట ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 3 అక్కడ జీవగ్రంథం ఉంది, అందులో పేర్లు ఉన్నాయి. అవునండి. అంటే ఎవరు? సజీవులైన వాళ్ళ పేర్లు రాయబడిన గ్రంథం జీవగ్రంథం. అది పేర్లు ఉన్న జీవగ్రంథం, ఇది పనులు ఉన్న జీవగ్రంథం. పేర్లు ఈ గ్రంథంలో రాయబడతాయా? ఈ గ్రంథంలో రాయబడతాయి. నీ దగ్గర నీ గ్రంథంలో పేర్లు ఉన్నాయి అంటే సహకారుల పేర్లు జీవగ్రంథం అందు అక్కడ ఉంది. అది మీ చేతిలో లేదు. జీవగ్రంథం అది వేరు, జీవ గ్రంథమును వేరొక గ్రంథం అక్కడ ఏమని చూడు అక్కడ కాదురా ఈ జీవ గ్రంథం ఏంటి నీ చేతిలో ఉన్నది అదే వేరొకటే వేరొకటి అంటే ఇంకో గ్రంథం ఉన్నట్టే కదా లే కదా నాకు మరొక కొడుకు ఉండేను అంటే అర్థం ఏంటి వేరొక అబ్బాయి ఉన్నాడు అది గ్రామటికల్ లాంగ్వేజ్ జీవ గ్రంథం అని వేరొక గ్రంథం అంటే అర్థం ఏంటి ఇంకా ఉన్నాయి ఇక్కడ జీవ గ్రంథాలు అంతే కదా అంతే అంటే మనం ఫాలో అవడం కోసం ఇచ్చిన బైబిల్ వేరు పేర్ల కోసం వేరేగా మనకి ఎవరి పేర్లు ఉన్నాయి చూడవా అంటే ఇప్పుడు చెప్పబడి నేనే చెప్పేది ఎవరి పేర్లు ఉన్నాయి ఇందులో ఇందులో అంతా కలిపితే ఇద్దరు పేర్లు ఉంటాయి ముగ్గురు పేర్లు అంతే నీకు అర్థమైంది బైబిల్లో ఉన్నవేంటి మీరు చేస్తున్నవేంటి దాన్ని బట్టి నేనే ఎవరి పేరు పౌలు అని చెప్పేశాడు ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం రాయబడి ఉన్నవని చూడలేదు కదా ఆ పుస్తకం పరలోకంలో ఉంది కదా మరి పేర్లు ఉన్నాయని ఈయన కదా ఈయనకి ఎలా తెలుసు ఈయనకి ఎలా తెలుసు అంటే ఐ నో రమేష్ వాడు స్టడీస్ని వదలడు అమ్మ నాన్నలు వదలడు దేవుని జ్ఞానం నేర్చుకోడు వాడి పేరు ఉంటుందా నువ్వు చెప్పు యేసు ప్రభు గురించి చెప్పు మరి ఇందుకు జీవగ్రంథం ఇందులో ఏమని రాయబడి ఉందో చూద్దాం ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి నా సోదరులు అన్నాడు ఆయన ఇప్పుడు ఈడేటన్నాడు వీడు కానీ పొట్టోడు కానీ వీళ్ళందరూ నిలబెట్టావు అనుకో ఈ ముగ్గురు చూడు ముగ్గురు మూర్ఖులని ఇక్కడ ముగ్గురు ఉన్నారు వీళ్ళు నిలబెట్టే వీళ్ళ కారణాలు అడుగు మా అమ్మ మా నాన్న నా ఇష్టం మా చదువు మా ఇష్టం మా తల్లి మా ఇష్టం మా తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ బడికి వెళ్తున్నారు బైబిల్ గురించి ఇటుకు రావట్లేదు బడికి వెళ్తున్నారు అంటే ఆచార్య దేవోభవ గుడి బడి బడి కనుక ఇప్పుడు దేని గౌరవించారు వీళ్ళు పితృదేవోభవ ఎందుకంటే దేవుడు చెప్పినా వినరు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చెప్తేనే వింటారు మాతృదేవోభవ దేవుడు చెప్తే వినరు వాళ్ళమ్మ చెప్తే వింటారు వాళ్ళు ఆచార్య దేవోభవ మన యూనివర్సిటీకైనా మానేస్తారు కానీ ఆ బడికి వెళ్ళడం మానరు ఎందుకంటే రాలేదు సాల్మానీలు మీటింగ్లు కానీ అడిగాను పిల్లరాళ్ళని అన్నాను వాళ్ళు రారండి వాళ్ళకి పరీక్షలు అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు ముఖ్యం వీళ్ళకి పరీక్షలు ముఖ్యం అంటే టోటల్గా వీళ్ళకి దేవుడు అంటే ఇష్టమా లోకం అంటే ఇష్టమా లోకం ఈయన పేర్లు జీవగ్రంథం అందు లేవు నేనే చెప్పాను మీ అందరూ ఇందులో ఉన్న వాళ్ళందరూ అదే మోడల్ ప్రేమిలో ఉంది ఏవో నీ కొడుకుని దేవుడికి ఇస్తావా ఇవ్వను డైరెక్ట్ చెప్పారు ఇవ్వ దీని పేరు ఉంటుందా ఉండదు కనుక ఆ రోజు పౌలు గారు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అందు రాయబడ్డాయి ఎందుకు రాయబడ్డాయి చదువు ఇప్పుడు ఇందాక నువ్వు అన్నా కదా 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎందుకు రాయబడ్డాయి జాగ్రత్తగా వినాలి మీరు ఎందుకు రాయబడ్డాయి నిజమైన సహకారి నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక ఎవరైతే దేవుని కొరకు ప్రయాస పడతారో వాళ్ళు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లుంటాయి నేనే చెప్పేశాను నువ్వు చెప్పేయగలవు ఈవేళ నుంచి మీకు తెలిసిపోయింది అదే అంటే బైబిల్ మాత్రమే కాకుండా దేవుని దగ్గర ఉన్న పుస్తకం కూడా జీవగ్రంథంగా పిలువబడతాయి పరలోకంలో ఉన్నవన్నీ జీవానికి సంబంధించిన వస్తువులే జీవ వృక్షం జీవ గ్రంథం జీవం గల దేవుడు ఏంటనా జీవ జలం జీవ కిరీటం జీవ సింహాసనం జీవాహారం సజీవులు ఉన్న లోకం జీవం కలిగింది అది ఓకేనా థ్యాంక్ యూ హైదరాబాద్ మనోహర్ సార్ చెప్పినా సార్ ఆది కారణము 6వ అధ్యాయంలో 2వ వచనం దేవుని కుమారుడు నలుగురు కుమారుడు చక్రవాణి చేసి వాళ్ళకి వివాహం చేస్తుంటారు కదా సార్ నేను ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం ఓకేనా ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం సార్ ఇక్కడ దేవుని కుమారులు అంటే మీరు నరులనే చెప్పారు కదా సార్ దేవుని కుమారులు ఎవరు మనమే అవును మనమే సార్ అయితే ఇక్కడ యూదా పత్రికలో సార్ యూదా రాసిన సార్ आरो पत्रिक आरो वचनम मरियु तम प्रधानत्व निलुपुकोनक तम निवास స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్యపాశముతో ఆయనను బంధించి భద్రం చేసెను। ఆ ప్రకారంగానే సుధమ గొమొర్రాను వారి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరివలే వ్యభిచారం చేయించాను కదా సార్। వీరివలనే వ్యభిచారం చేసి పరశరీరానుసారులైనందున అనంది కదా సార్ అక్కడ పరశరీరానుసారులైనందున। అవును సార్ చెప్పు నాయన అంటే ఇక్కడ ఆ ప్రకారమే సుధుము గొమొర్రా పట్టణాలలో ఉన్న వాళ్ళు వీరి వలనే అన్నది కదా సార్। ఆ ప్రకారముగానే సుధుము గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలే చేయొచ్చు। ఎవరి వలే? అక్కడ పైన దేవతల గురించి ప్రస్తావన కాబట్టి వారి వలనే అని చెప్తున్నాడు కదా సార్। అవును అంటే వీళ్ళు ఇక్కడ వ్యభిచారం చేసినట్టుగా కనిపిస్తుంది కదా సార్। ఎవరినైనా ఇక్కడ దేవదూతలు సార్। దేవదూతలు అందుకే వాళ్ళను నిత్యపాశంలో ఆయన బంధించి భద్రం చేసిన ఉంది ఏడైనా ఇక్కడ ఆయన దేవుడు ఆయన వాళ్ళను దేవదూతలను వ్యభిచారం చేసినందుకు బంధించి భద్రం చేసినట్టు ఉంది కదా సార్ ఇక్కడ। అవును ఇక్కడ వీళ్ళు వ్యభిచారం చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా సార్। పరశరీరానుసారులైనందున అంటే తమ శరీరం కాకుండా మరో శరీరాన్ని కోరుకున్నారు వీళ్ళు। అవును సార్ అనుసరించారు వీళ్ళు అంతేనా? ఇక్కడేమని రాశాడు ఆరోచనలో? ఆ ప్రకారముగానే సుధుమ గొమొర్రాలు వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములు వీరి వలనే ఎవరి వలనే తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలు చేసిన నేరం ఏంటి? ఇక్కడ చూడు ఆరోచన చూడాలి। తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను అది వాళ్ళ తప్పు। మహాదినమున జరుగు తీర్పు వరకు చీకట్లో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాను। ఆ చేసిన నేరానికి దేవదూతల్ని అక్కడ బంధించాడు। అలాగే ఆ ప్రకారముగానే అంటే నేరం చేశారు, నేరం గురించి మాట్లాడుతున్నాడు, దేవునికి భిన్నంగా చేసిన నేరం గురించి మాట్లాడుతున్నాడు। ఆ ప్రకారముగానే సుధుమ గొమొర్రాలు వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములు వీరివలంటే ఆశించటం। ఏం ఆశించారు వాళ్ళు? యాకోబు పత్రిక తీరైనా ఏం ఆశించారో చూద్దాం। యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం। యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం వ్యభిచారిణులారా ఏంట వ్యభిచారం? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును। లోక స్నేహము దేవునికి వైరము అంటున్నాడు। లోకాన్ని స్నేహించిన వాళ్ళని వ్యభిచారిణులారా అంటున్నాడు। అంటే ఆడవాళ్ళను కూడటమా వ్యభిచారం అంటే? మిగతా ఏం కావా? అది ఈ లోక స్నేహమే వ్యభిచారం। దేవుని విడిచిపెట్టి, దేవుని కుమారుని విడిచిపెట్టి, దేవుని మాటలు విడిచిపెట్టి ఏం చేసినా అది వ్యభిచారమేనాయన అదన్నమాట ఇక్కడ ఆయన చెప్పున వారి వలన నెఫీలీలు పుట్టినారు కదా సార్ శూరులు। ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఓకేనా? ఇప్పుడు వెళ్దాం వెరీ గుడ్। నేను చెప్తాను సామాన్య మనుషులకు చెప్తాడు కదా సార్। 6వ అధ్యాయం ఆది కాండం 3 మొదటి నుంచి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు కుమార్తెలు అంటే స్త్రీ ముందొచ్చిందా పురుషుడు ముందొచ్చాడా? కుమారుడు ముందొచ్చాడా కుమార్తె ముందొచ్చిందా? దేవునికి కుమారుడు ముందు వెరీ గుడ్। దేవునికి పుట్టినవాడా ఆదాము? అవ్వలో నుంచి వచ్చినవాడా? ఆదాము నుంచి అవ్వచ్చింది కదా సార్। నేను అడిగింది నీకు అర్థం కాలేదు। దేవుని నుంచి వచ్చాడు సార్ అది కరెక్ట్ గా ఉండాలి। అక్కడ నిలబడితే నీ కేసు సెటిల్ అయిపోద్ది। ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు, అవ్వ ఆదాములో నుంచి వచ్చింది, ఒప్పుకుంటావా? లోకా సువార్త 3వ అధ్యాయం. లోకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. 38 కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అంటే పురుషులు దేవుని కుమారులు. నేను మీరు రాసిన సింహగర్జన పుస్తకం చూసాను సార్. ఏంటైనా సింహగర్జన పుస్తకంలో చూసాను సార్ నేను. సింహగర్జన వెరీ గుడ్. చదివావు, ఏం చదివావు? అదే ఇక్కడ మీరు దేవుని కుమారు అంటే దేవుని కుమారులు ఆదాం నుంచి వచ్చిన వాళ్ళందరూ పురుషులు, దేవుని కుమారుగా నరుల కుమార్తె అంటే నరు నుంచి వచ్చిన స్త్రీలు అని రాశారు. నరుని నుండి వచ్చింది నారి, నరుని నుండి వచ్చింది నారి. అయితే ఇక్కడ సామాన్య మానవులకి నెఫీలు పుట్టారు కదా సార్. ఏదైనా ఇక్కడ సూర్యులు సామాన్య మానవులకి పుట్టారు కదా సార్. నువ్వెందుకు నెఫీల్ దగ్గరికి వెళ్ళిపోతాను? అప్పుడే నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను నెఫీల్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, కంగారు ఎందుకు? పురుషులు దేవుని కుమారులు, ఒప్పుకుంటావా? ఒప్పుకున్నా సార్. స్త్రీలు మనుష్యుని కుమార్తెలు, నరుని కుమార్తెలు. అవును సార్. మొదట ప్రారంభం ఇద్దరే కదా? ఇద్దరే. వెరీ గుడ్. ఇద్దరిలో పురుషుడు ఎలా వచ్చాడు? ప్రారంభం దేవునిలో నుంచి వచ్చాడు కనుక దేవుని కుమారుడు. స్త్రీ ఎవరి నుంచి వచ్చింది? నరుని నుంచి వచ్చింది కనుక నారిగా మనిషి కుమార్తె అయింది. అంటే స్త్రీ జాతి నరుల కుమార్తెలు, పురుష జాతి దేవుని కుమారులు. దేవుని కుమారులు. ఇప్పుడు చదువుతాం 2వ వచనం. మొదటి వచనం 2వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలకు వారికి పుట్టినప్పుడు. ఎవరికి పుట్టారు కుమార్తెలు? నరులకు. అంటే నరు నుండి వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు, ఆ సంతానం అంటే నరుల నుంచి వచ్చారని అర్థం. నరులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే పురుషులు ఎవరు? కుమారుడు అంటారు. వీళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని కుమారులు అన్నాడు. ఓకేనా? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. 11వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము నుండి. ఏనన్నా మనోహర్? వస్తుందా చూడండి, అందులో వస్తుందో లేదు చూడండి, రింగ్ అవుతుందో లేదో. తర్వాత మీరు అడగండి ఆయన. సరే, ఆయన వింటూ చూస్తుంటాడు. ఓకే, నేను చెప్పేస్తాను చూడండి. 7వ వచనం. పురుషుడైతే, మీకు డౌట్ ఉండొచ్చు మీరు, పురుషుడైతే దేవుని పోలికయు. పురుషుడైతే అంటే ఏ పురుషుడు? ఆదాం ఒక్కడే కాదు. ఆదాం ఒక్కడే పురుషుడు అని మీరు అనుకోండి, మేమంతా ఆడంగాళ్ళం ఏంటి? ఆదాం ఒక్కడే కాదు అక్కడ. పురుషుడైతే అంటే ఏ పురుషుడైనా. పురుషుడైతే అంటే అర్థం ఏంటి? పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయున్నది. ఎలయనగా స్త్రీ నుండి పురుషుడు కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరి నేను మా అమ్మకు పుట్టాను కదండి, ఇక్కడెప్పలా చేయకది. ప్రారంభం గురించి మాట్లాడుతున్నాడు ఈయన, మూలం చెప్తున్నాడు. ముందు పురుషుడి నుంచి స్త్రీ వచ్చిందా, స్త్రీ నుంచి పురుషుడు వచ్చాడా? అది మనసులో పెట్టుకోండి ప్రారంభం. మరి ఇప్పుడు నేను మా అమ్మకే కదండి పుట్టాను అంటే స్త్రీ నుండి వచ్చాను అనుకుంటున్నావా? స్త్రీ నుండి నువ్వు వచ్చినవాడు కాదు, పురుషుని నుండి అమ్మ కడుపులోకి వెళ్ళి, అబ్బ నుండి అమ్మలోకి వెళ్ళి, అమ్మలో నుంచి బయటకు వచ్చావు. గమనించాలి మీరు. ఈరోజు పురుషులైనా స్త్రీలైనా అబ్బలో నుంచే రావాలి, తండ్రిలో నుంచి తల్లిలోకి వెళ్తారు కేవలం ఈ శరీర నిర్మాణం కోసం. కానీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళు. అందరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళే. మీకు అర్థమైందా? వాళ్ళు అది మనసులో పెట్టుకుని ప్రారంభం. 7 పురుషుడైతే దేవుని పోలిక మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమ అయ్యున్నది. అలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. కుమారత్వం అంటే అది. అందుకే కదా ఒరే మగాళ్ళలాగా ఉండండిరా మీరు, పెళ్ళంకి చెంగుకి ముడి పెట్టుకోకండి అంటాను. ఆడవాళ్ళు మిమ్మల్ని ముడేసేస్తారు చెంగుకి, మీరు చెంగుకి ముడిపెడకండి. ముడిపెట్టనే మీ బతుకు బజార్ అయిపోద్ది, బస్ స్టాండ్. కనుక ఆడదాన్ని భారీగానే చూడండి, భారీగానే పరిపాలించండి, భారీగా ప్రేమించండి, మీరే ఏలాలి. మీకు అర్థమైందా? మరేం చేయమంటావే అని అడక్కో. అర్థమైందా? ఏమి చేయమంటావని ఆవిడని అడక్కో, ఏమి చేయాలో నువ్వు చెప్పు. కనుక జాగ్రత్త, ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చాలామంది ఇలాగే సమానత్వం అనే పేరుతో ఈరోజు దేశం కూడా సర్వనాశనం అయిపోయింది. భార్యలు ఉద్యోగాలు పంపుతారు, అక్కడికి వెళ్ళి ఎవరితో లోలో పడుతుంది, ఇక్కడ ఇంటి దగ్గర పోరా నీతో నాకు లెక్కేటంటది, వీడి పని ఇంతే సంగతులు జగమేమాయ. దేనికి? నువ్వు పెంచు, నువ్వు ఇంట్లో ఉండి వంట చేసి ఆవిడ ఉద్యోగం వెళ్ళడం ఏంటి? అప్పుడు నేను ఎలా చూస్తా తెలుసా? వంట అంటారా అని అడుగుతుంది. నేను వంట ఉండేవే నువ్వు అడగాలి అంటే నీ చేతగాంతనం నీ బ్రతుకుని అతాకతలం చేస్తుంది. మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? కనుక భార్యలకు లోపడకండి. అలాగే ఉద్యోగం చేసినంత మాత్రంలో వంట ఉండాలని అడగకూడదు. వచ్చి ఉండు అని చెప్పు. నేను నాటకాలు ఆడుతున్నావా? వచ్చి ఉండు. ఓ సంపాదించలేదు కానీ పెత్తనాలు మాత్రం అన్నదనుకో, పని మానేసి కూర్చో, నేను కూలీ నాలి చేసి పెంచుతాను. అది మగతనం. మీకు అర్థమైందా? ఆడ మనిషికి అధికారం ఇచ్చి నువ్వేవైనా చేశావో నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. రిమోట్ అలా కావద్దు. దేవుని కుమారులు అందుకే అంటున్నాడు 9వ వచనం, స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. మరి ఆరాధ్యంలో 1, 2, 3 వచనాలేటి? దేవుని కుమారులు అంటే పురుషుల్లో నుంచి వచ్చిన వాళ్ళు. మనిషి మనం ఎవరిని? నరుడు కుమార్తెలు అంటే మన పిల్లలే, మన గుడిన పిల్లలే. ఆడోళ్ళేమో నరుల కుమార్తెలు, మగోళ్ళేమో దేవుని కుమారులు. అర్థమైందా? అంతేగాని నెఫీలు ఎవరు అని అడుగుతాడు. అమెరికాడు కుడితే అమెరికా వాళ్ళు అంటారు, నీగ్రోవులు కుడితే నీగ్రోవులు అంటారు. వాళ్ళు ఆజానుబాహులు, బలమైన వాళ్ళు. అయితే దేవుడికి పుట్టారు, బలం ఉంటాడు. కానీ మన ఇండియాలో ఉన్నాడు కాలిగాడు, రజలింగ శాంతం అందరికంటే ఆడే ఎత్తు. కనుక శరీరాన్ని బట్టి దేవుని కుమారుడు బలంగా ఉన్నాడు అనుకోకండి. జపాన్ పుట్టుడే అందరికంటే బలవంతుడాడు. కనుక ఆకారాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ రోజుల్లో అలాగొచ్చారు బలశాళ్ళు అన్నాడు ఇక్కడ, అంతే. ఒక వంశం, ఒక తెగ అలాగొచ్చింది. అనిగ్రోడు ఉన్నాడు అనుకోండి, శాటంత నోరు, అర్థమైందా? ఆరిసేయంత ముక్కు, పెద్ద కొండంత ముఖం, ఎలాగుంటాడు? తాడి చెట్టు అంత మనిషి. ఉగాండాలోనూ, నైజీరియాలోనూ, ఆఫ్రికా ఖండంలో మనకు అలా కనిపిస్తారు. ఆఫ్రికా వదిలి ఆసియా వచ్చేసి ఎవరికి వెళ్ళామనుకో, పొట్టోళ్ళు ఉంటారు, చిన్న పాదాలు ఉంటాయి, చీపు కళ్ళు ఉంటాయి, చప్పిడి ముక్కు ఉంటుంది. చైనావుడు, జపానుడు, ఫిలిపైనుడు, ఇండోనేషియన్స్, నేపాలీసు, మన దగ్గర ఉన్న అస్సాముడు కూడా వాళ్ళే. అదే తెగ. కనుక తెగల బట్టి మీకు అర్థమైందా? ఏ విద్యాన్ని మధ్యాహ్నం సెలవుకోవడానికి వచ్చావా? ఎందుకు రాలేదు? హాస్పిటల్కి వెళ్ళావు, దేవుడు పని మానేయకమ్మా చెప్పిస్తాలో. శివగారితో చెప్తే అప్పుడు చేస్తుంది నీ పని. శివగారితో అని చెప్పేస్తే అందరూ శివగారితో చెప్పి వెళ్ళండి. ఆమెను తోమేస్తాం అక్కడ 5 ఫ్లోర్లకి. ఎవరితో చెప్పి వెళ్ళడం కాదు, మీరు మీ స్థానంలో ఎవరినైనా పెట్టండి. మీరు ఎవరైనా మానేశారనుకోండి, మీ స్థానంలో ఎవరినో ఒకరిని పెట్టండి. అది పద్ధతి కదా. రైల్వే స్టేషన్కి వెళ్ళక డ్రైవర్ లేడు అని చెప్పితే పడుకుంటారు స్టేషన్లో, ఇంటికి వచ్చేస్తావా? డ్రైవర్ లేకపోతే రైల్వే ఏమైపోద్ది, మనం ఏమైపోతాం, మా రిజర్వేషన్ టికెట్ ఏమైపోద్ది? నీ పని ఇక్కడ ఉన్నప్పుడు సేవతో చెప్తే ఎలాగవుతుంది? ఏ రెడ్డి షిప్పులు ఎట్టుకో దొరుకుతుంది, నీకు కాపుడు షిప్పు తప్ప ఏం మాట్లాడరా, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కూర్చో, ఎవరైనా వెళ్ళండి, ఎవరో మనిషిని పెట్టండి. మీకు అర్థమైందా? ఇంటి దగ్గర లేవనుకో, మా ఇంటికి వెళ్తున్నానండి మా అమ్మగారింటికి, సుధాకర్ అయ్యా మరి ఎలా సుధాకర్ వదిలేసామంటే మా ఇంటి పక్క అప్పుడు పెట్టేసానండి అంటావా? కారణాలు చెప్పకండి, పనికి రండి, ప్రశ్న అడగండి. ఎవరండి? శ్రీకాకుళం వైకుంఠ చెప్పిన మా అమ్మ వైకుంఠ ఆడ మాకు తెలియదు బాబు. హలో డాడీ, సన్నాయి నువ్వు చెప్పు. డాడీ యోహాను 5:16 ఒకటో యోహాను డాడీ. 1వ యోహాను 5వ అధ్యాయం చెప్పు నాయన. వచ్చిన అర్థం కాలేదు డాడీ, ఏ వచ్చిన నాయన? 5:16. మన సహోదరుడు మరణకరమ కాని పాపం చేయగా ఎవడైనా చూచిన అతడు వేడుకొను. మరణకరమ కాని పాపం అబద్ధం, దొంగతనం, వ్యభిచారం, అనరహత్య ఇవన్నీ కూడా మరణకరమ కాని పాపాలు. ఆయన అవన్నీ కూడా మరణకరమ అంటే క్షమాపణ ఉంటుంది డాడీ, క్షమాపణ ఉంటుంది. అయితే పాపం చేసిన వారికి జీవము దయచేయును కదా డాడీ, పాపము అతనిని బట్టి దేవుడు మరణకరమ కాని పాపం చేసిన వారికి ఇప్పుడు జీవము దయచేయును. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది విను జాగ్రత్తగా. నీకు మరణకరమైన పాపం ఏది, మరణకరము కాని పాపం ఏదో ముందు వినాలి మీరు. మరణకరము కాని పాపాలు అబద్ధాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ కూడా మరణకరము కాని పాపాలు. ఇవన్నీ ఈ మరణకరము కాని పాపాల గురించి ఎవరైనా ప్రార్థన చేశారనుకో, నువ్వు రిపెంట్ అయితే బాగా మనసు మార్చుకుంటే దేవుడు దాన్ని క్షమిస్తానన్నాడు. అర్థమైందా? మరణకరము కాని పాపం అవుతుంది, మరణకరము కాని పాపం, మరణకరమైన పాపం అవుతుంది అంటే దీనికి క్షమాపణ లేదు. ఎవరు ప్రార్థన చేసినా విండాయన. అదేంటంటే అదేంటో మరి నువ్వు వినాలి కదా. అదేంటంటే బాప్తీసం పొందినవాడు రక్షింపబడిన దేవుడు అన్నాడు. నేను బాప్తీసం పొందడం రక్షింపబడిపోయినా నువ్వు అంటావు. బాప్తీసం పొందినవాడు రక్షింపబడినని దేవుడు రాయించాడు బైబిల్లో. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, మార్కువార్త 16:16లో. నువ్వంటావు నేను బాప్తీసం పొందకపోయినా రక్షింపబడిపోయాను అంటావు. దీనికి క్షమాపణ లేదు నాయన, నరకానికి పోవడం. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఇది మరణకరమైన పాపం, మరణకరమైన పాపం. ఇక దీనికి క్షమాపణ లేదు. దీనిని బట్టి ఎవరు అడుక్కున్నా వాళ్ళకి క్షమాపణ లేదు లేదు లేదు. బైబిల్లో ఉన్నది నువ్వు తప్పనిసరిగా. కొన్ని ఆజ్ఞలు ఆయన వెసులుబాటు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు వెసులుబాటు లేవు. వెసులుబాటు ఉన్నవేంటివి? నరహత్య, దొంగతనం, మోసం, వ్యభిచారం ఇవన్నిటికీ నువ్వు మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు, సహోదరుడు అడితే సహోదరుడు క్షమిస్తాడు. అయితే దేవుని వాక్యంలో ఇప్పుడు లెంట డేస్ అంటారు, ఇవి లెంట డేసేనా, శ్రమ దినాలు అంటారు, విన్నావు కదా. యేసు ప్రభు అదే గుడ్ ఫ్రైడే వచ్చినంత వరకు 40 దినాలు ఉపవాసం ఉంటారు అందరూను, గుడ్ ఫ్రైడే చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు సిలువు పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆడోళ్ళు ఏడుస్తున్నారా? ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళ పక్క తిరిగి ఏమన్నాడు యేసుప్రభు? నా దుఃఖించి ఆడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడవద్దు అంటాడు. మరి యేసుప్రభు గురించి ఎందుకు ఎడుతున్నారు ఇప్పుడు వరకును? వీళ్ళకి క్షమాపణ లేదు, నరకంలో పోతారు. లెంట డేస్ చేసిన వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. అదన్నమాట ఈ మరణకరమైన పాపం. యేసుప్రభు చేయొద్దండి, ఈడవడండి చేయటానికి. ఈ పండు తింటే చస్తావు అన్నాడు దేవుడు ఆదాం అవ్వలతోనే. తిన్నారు, పోయారు దరిద్రులు, శాపం వచ్చింది. అదనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ డాడీ. ఓ వెరీ గుడ్. తర్వాత మీరు అడగండి నాన్న. అడగండి మ్యూజిక్ మాస్టర్ గారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. 32. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబము, కోర సంబంధం అందరినీ, వారి సమస్త సంపాద్యమును బ్రింగివేసెను. కీర్తనల గ్రంథం 49 అండి. కీర్తనల గ్రంథం 49 ప్రధాన గాయకునికి అని ఉండనే 49 ప్రధాన గాయకుడు అని నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అని గాయకుల పేర్లు చెప్తావా? కోరహు కుమారులు రచించిన ఉండలేనా 40 చెప్పు. కీర్తనల గ్రంథం 49 అధ్యాయం అండి. 49 49 ఇందులో ప్రధాన గాయకునికి కోరహు కుమారులది. మరి ప్రధాన గాయకునికి కోరహు కుమారులది చెప్పు. ఇప్పుడు కోరహు కుమారులు అక్కడ చనిపోయారు కదండి, వారు కలిగినటువంటి సమస్తము మొత్తం అంతా వంశాలన్నీ చచ్చిపోయాయి. అవును, మరి ఈ కోరహు కుమారులు ఎలా రాయగలిగారు అనేది డౌట్. కోరహు కుమారులు రాశారట అది. మరి ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అని ఉందండి. కోరహు కుమారులు రాసిన గీతం కాదు ఇది. చదువుదాం ఇప్పుడు గీతం. సర్వజనులారా ఆలకించుడి. కోరహు కుమారులు కాదు ఇది. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. నా నోరు విజ్ఞాపన విషయములు పలుకును. నా హృదయం ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుడును. ఘోరార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచివారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకొనుకు వారికి నేను ఎలా భయపడవలను? ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఏవడు అలాంటి విషయంలో ఉండడు. అలాంటి వారి విషయంలో వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, అది ఎన్నటికీ తీరక ఉండునట్లు ఉండవలసినదే. జ్ఞానులు చనిపోదరను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. ఏనైనా మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. ఇక్కడ జరుగుతుంది కోరహు ఫ్యామిలీ సంగతి వస్తుంది ఇప్పుడు బయటికి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారనుకొందురు. తమ భూములను తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడెవడైనను మనుష్యుడైతే నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాత్సేమ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి నశించే వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కొచ్చబడుదురు. మరణము వారికి కాపరియుండును. ఉదయమును యథార్థవంతుడు వారి నెరుదురు. వారి స్వరూపములు నివాసము లేనివే పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో ఆయన ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొంచిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నన్ను స్తుతించినను తన జీవిత కాలమున ఒకడు తనను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. ఘనత నుండి ఇండియు బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు అని కోరహు కుటుంబం గురించి ప్రధాన గాయకుడు పాట పాడాడు. అంతేగాని కోరహు కుమారుల పాట కాదు ఇది. ఆ పాట కోరహు కుమారులు కూర్చిందే, కానీ ఆ రచయిత ఆలు కాదు, ప్రధాన గాయకుడు. కోరహు కుమారులు చేసినదని 47 దగ్గర కూడా ఉందండి. ప్రారంభంలో కోరహు కుమారులు చేసినదని కూడా ఉందండి. వెరీ గుడ్. అంత ఆన్సర్ నువ్వే చెప్పేస్తున్నావు అంతే. వెరీ గుడ్. తర్వాత ఇంకా ఎవరు ఎంతకు లేచారు? ఎవరో అడుగునాయన మైక్. కోరహు కుమారుల్ని నేరవే వాళ్ళు ఎందుకు పొరపాటు చేశారు? కోరహు కుమారులు ఏం పొరపాటు చేశారు? మత్తయి సువార్త ఉండు, నీకు తెలుసా? కోరహు కుమారులు ఏం చేశారు తెలుసా? తెలియదు మరి, వీళ్ళు చెప్తారు మరి అని. కోరహు కుమారులు కూడా జరిగారు. కోరహు కుమారులు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశారండి. వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేసి ఓస్ దేవుడు ఆత్మ మా దగ్గర రాకుండా మమ్మల్ని దాటిపోయి నీ దగ్గరికి ఎలాగొచ్చింది అన్నారు. అది వాళ్ళు చేసిన తప్పు. ఒక ప్రవక్తను ఎదిరించారు, ఒక మహానాయకుడిని ఎదిరించారు. ఎదిరించడం వల్ల మోషే బాధపడతాడు. అప్పుడు కుటుంబం అంతా ఏం చేసింది? కోరహు బ్రదర్స్ పొరపాటు చేస్తే కుటుంబం ఏం చేసింది? నేనేమైనా ఎవరైనా దెబ్బలాడాను అనుకోండి, వాళ్ళ కుటుంబంతో వెళ్ళి చెప్పుకుంటారు, ఏమండి మన పిల్లాడిని అడుగుతున్నాడండి అని. అప్పుడు ఏమనుకుంటారు భార్యాభర్తలు? అడిగితే ఇచ్చేస్తామేంటి మనం, అంటారు ఇద్దరు. ఈరోజు ఎవరో అక్కో చెల్లెలో ఎవడో వచ్చారు బామ్మరిదో, ఏమంటే ఇలాగ అయ్యగారు పిల్లలు ఇచ్చామన్నారు, ఇప్పుడు చూస్తే కుర్రోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇలాంటప్పుడు మనం ఇచ్చి వచ్చాడు. అలా అలాగే అంటారులేండి, అలాగ అడిగితే మాత్రం మనం ఇచ్చేస్తాం, మన పిల్లలు ఇప్పుడు మంచి చదువు చదువుతున్నాడు. ఇంకొక పనికి మళ్ళీ వాడు వస్తాడు వాళ్ళ కుటుంబంలో, ఆడొచ్చేమంటాడు, ఏమండి రేపు పొద్దున్న చెడిపోతే మనం పోవాలి కదండి, చదువుకోపోయారు చదువుపోయిందంటే రేపు పొద్దున్న ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే మళ్ళీ ఎవడ పెంచుతాడండి, ఈయన పెంచుతాడా మనల్ని అంట. అన్నీ నామే చూసారాక మొత్తం అలాగే గ్యాదర్ అవుతుంది ఒక కమిటీ. ఈ కమిటీ ఎంతమంది ఉన్నారట మొత్తం వెళ్ళేటోళ్ళు? ఒక తప్పును సమర్థించడానికి 256 మంది కూడుకున్నారట. ఒక తప్పును సమర్థించడానికి ఎంతమంది వచ్చారు? 256 అట్టాడు మొత్తం టోటల్. దేవుడు అన్నాడు, కోరకు మోసే అన్నాడు, వీళ్ళు ఏంటి తండ్రి ఇలాగా నా మీద కామెంట్ చేస్తున్నారు. వీళ్ళు కామెంట్ చూసారా, మీరు ఎవరి మీద కామెంట్లు చేయకండి, కామెంట్ చేస్తే కాళ్ళు చేతులు నరికేస్తాడు మీకు. మీ సంగతి ఏదో మీరు కామెంట్ చేసుకోండి. ఏంటి నాకు ఈ తప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఏంటి ఎప్పుడు చూసినా అమ్మాయిలు గొడ్లెప్పుకొని కనపడుతున్నారు నాకు కళ్ళు మూస్తే అని ఎవరితోనే చెప్తావా నువ్వు? తొక్క తీసేయాలి ఇలా గాడిదలందరికీ. పక్కలతో చెప్పుకుంటావా, మీ చెల్లితో చెప్పుకుంటావా, అమ్మ చెల్లి నాకు ఎప్పుడు గొడ్లెప్పుకున్న ఆడలు కనపడుతున్నారని చే అంటది, అది నీ పక్కన కూర్చోంటే భయపడుతుంది. కామెంట్ వద్దు, నీ బతుకు బాగుందో లేదో చూడు, ఎదుటోడు బతుకు బాగుందా లేదన్నా నేను నువ్వెవరు గొట్టం కబడ్డార్. ఎవరు అందరికీ చెప్తున్నాను, ఇలాంటి పనికిరాని వెధవులు ఉన్నారు మన దగ్గర, మన చర్చలో. ప్రతి భ్రష్టురాలు ఆలోచించకూడదు అలాగా. ఒకరి పాపాలు నీకు అనవసరం, నువ్వు పాపం చేయకుండా ఉండు. నేను పాపం చేయలేదే చేయొద్దండి. అందరూ దొంగలు, అలీబాబా 40 దొంగలు అట్టోళ్ళు. అంటే మీ తప్పు తెలియకపోతే నువ్వు పతివ్రతవా, మా తప్పు తెలిసిపోతే మీ చెడిపోయినోళ్ళవా? ఎవరి దగ్గరైనా మాట్లాడిన ప్రపంచంలో పీడీ సుందరం దగ్గర నోరెత్తారా కోసేస్తాను నాలిక. నీ బతుకును సరిచేసుకో, నీ బ్రతుకును మార్చుకో, ఎదుటో బ్రతుకు గురించి మాట్లాడుకో. మాట్లాడావా ఇదిగో ఈలగ పట్టిన గతే నీకు పడుతుంది. కుటుంబ సమేతంగా లేపేస్తాడు అందరినీ. అదే కోరహు కుటుంబం. ఇది ఎందుకు నొక్క ఏమని రచించా 40 ఇప్పుడు నన్ను అది అయిపోయి నువ్వు పట్టుకుని వదలటం లేదు. ఆడ పనికిమాలి పాతాళలోకాన పోయినా ఆడ రచించిన గీతాల మీద మాత్రం నీకు మనసు ఉంది. ఇప్పుడు అందుకే మరి వెళ్దాం, ఉండవు కంగారు పడిపోకు, అక్కడికి వెళ్దాం, అది కూడా తేల్చేద్దాం. కనుక నాయన కామెంట్ అనేది చేయకండి ఎవరిని తప్పు పట్టకూడదు. మీరు ఎందుకు తప్పు పడతారు? తప్పు ఎవరు పడతారు? తప్పు చేయని వాడు తప్పు పట్టాలి, తప్పు చేయని వాడు తప్పు పట్టాలి. తప్పు చేయలేని వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభువు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు. నేను ఉన్నానని చేయొద్దండి, మీ తప్పులన్నీ ఇప్పుడు చెప్పించేస్తాను మీ నోడితోనే. ఎత్తర సచ్చారనమాట, ఎత్తారా నా దగ్గర చచ్చిపోతారు మీరు. ఆ మాయని ఈయనకి ఎలా తెలుతా అనుకుంటున్నారా? ఒకసారి నిలబడి చూడండి ఎవరైనా. మీరు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకండి. మీ నోటి చేత 1 by 1 చెప్పిస్తాను, ఒక్కొక్కటే 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 ఒక్కొక్కటే. ఆ పరిస్థితికి మీరు వెళ్ళకండి, పబ్లిసిటీ ఎక్కువైపోద్ది మీకు. కనుక ఎవ్వరు జోలికి వెళ్ళకండి, మంచిగా ఉండండి, బాగా నేర్చుకోండి జ్ఞానాన్ని. చెప్పండి 10 మందికి వెళ్ళి, ఇల్లు ఇది తప్పు చేసింది, ఆడు తప్పు చేశాడు, ఈడు తప్పు చేశాడు, నీకు అనవసరం. తప్పుకు శిక్ష ఎవరు విధిస్తారు? ఎవరో దేవుడు. నువ్వెవరు? నువ్వెవరు? తప్పు చేయలేదు కనుక ఆయన విధిస్తాడు. నువ్వు తప్పు చేసినాడు. నువ్వు నీ కంటిలో ఉన్న దూలము నెంచక ఎదుటవాని కంటిలో ఉన్న నలుసును చూచిటేయాలా అన్నాడు ప్రభు. అంటే ఎంత దూలం ఈడి కంటిలో ఉండగా ఎదుటోడి కంట్లో నలుసు ఎలా కనబడింది వీడికి? అది పెద్ద పాయింట్. మన కంట్లోనూ దూలం ఉందట. దూలం అంటే దూలం అంటే తెలియదు, పిన్నేసి అనుకున్నారేంటి? అసలు కన్నే ఉండదు దూలం అంతా. అంటే అంత అర్థంగా ఉంది, అంత పాపం ఉంది నీ దగ్గర. అది ఎదుటివాడి కంట్లో నలుసు నీకెలా కనబడింది అంటున్నాడు. వేషధారి అన్నాడు ఎదుటివాడిని దేవుడు. కనుక కోరా కుమారులు రాశారు గీతాన్ని. చూద్దాం, కోరా కుమారులు రచించిన దైవ ధ్యానము అన్నారు. 45 45 కూడా చూద్దాం, 40 దగ్గరలో ఉంది అది మనకి. కోరవ కుమారు రచించిన దైవ ధ్యానము ఏమండి? ఉందా ఉందండి రైట్ నువ్వు సువార్త ప్రకటిస్తావు 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 ఏనానా ఆ తర్వాత ఎంటర్ అవుతుంది నీకు కొంతకాలం తర్వాత ఎవరో ఇలాగంటే ఆది పరాశక్తి అప్పుడు ఎక్కడో మనకి చేయకూడని అన్నీ చేస్తుంటావు అంటే ముందు రాసిన గీతం తప్ప బాగున్నప్పుడు నువ్వు రాసిన గీతం తప్ప ఏనా ఏనా కోరకు ఫ్యామిలీ బయటకు వచ్చిందంటే నా స్థాయికి వచ్చినాడే నన్ను కొట్టడాన్ని చూస్తుంటాడు బాగా వినాలి మీరు సైకాలజీ నా స్థాయికి వచ్చినవాడే నన్ను కొట్టాలనుకుంటాడు నా స్థాయికి రావడం వరకు బాగున్నాడు నా స్థాయికి వచ్చినంత వరకు బాగున్నాడు నా స్థాయికి వచ్చిన తర్వాత నన్నే కొట్టాలనుకున్నాడు నా స్థాయికి వచ్చినంత వరకు అందరూ అబ్బా అంతా పీడి సుందరరావు గారిలాగా మాట్లాడుతున్నారు అన్నట్టు ఒకడిని అన్నారు అంత పీడి సుందరరావు గారిలాగా మాట్లాడుతున్నారండి మీరు అనగానే చివరికి నా స్థాయికి రాక అప్పుడు ఆనందంగా చెప్పుకునేవాడు డాడీ అంతా నేను మాట్లాడుతుంటే మిమ్మల్ని అంటున్నారు మీ మీ గురించే పీడి సుందరరావు గారిని చూస్తున్నామని అంటున్నారండి ఆ తర్వాత మన స్థాయికి వచ్చాడు మన స్థాయికి వచ్చామన్నాడు తెలిసి ఒక రోజు ఒక మాట వచ్చింది నేను పీడి సుందరరావు గారిని కూడా బాగా చెప్పగలన్నాడు నీకు అర్థమైందా కోరహ కుటుంబం మోషే దగ్గరే ఉండేవారు మోషేతోనే ఉండేవారు గీతాలు రాసేవారు పాటలు పాడేవారు అని చాలా బాగుంది వాళ్ళది కానీ తేడా వచ్చింది తేడా రాగానే మోషేని పక్కనెట్టారు చివరికి ఇందులో కోరహ కుమారుల కంటే ఇంకా దగ్గర సంబంధం అని ఒక వ్యక్తిని చెప్తాను ఆవిడే మోషే సిస్టరు మిరియాం మీకు అర్థమైందా మోషే సిస్టరు కంప్లైంట్ ఏంటిదండి మోషే ఎందుకు మూడు ఆవిడని చేసుకున్నాడు అని దీనికి బాధ ఏంటి రెండో భార్య ఏం చేసుకున్నప్పుడు ఎందుకు అడగలేదు మోషే ఎందుకు మా బెదర్ ఉన్నాడు అంతవరకు ఒక ప్రవక్తిగా ఒక స్థానాన్ని ఇచ్చాడు మోషే అతనికి ఈమెకి ఇచ్చాడు ఈమె ఉండాలా ఉండాలి అంటే మోషే గారు లక్క గారండి నమస్కారం నమస్కారం మరైతే మోషేని బట్టి విలువ ఉంటుందండి ఎవరైనా మనం మీ జాన్సన్ గారు మాట్లాడరు వీడు పీడీ సుందరరావు ఆల్రెడీ అన్నాడు జాన్సన్ ఒక్కడే లేడు ఈడెవడంటారు నేను వచ్చాను అనుకో జాన్సన్ గారు అయ్యగారు అల్లుడు అండి అంట అలాగా మోషే ఉన్నంత వరకు అక్కకి విలువ వచ్చింది అయితే ఈవిడేం చేసింది మిరియాం కంప్లైంట్ ఇచ్చింది నువ్వెందుకు మూడో పెళ్లి చేసుకున్నావు నాటకాలు ఆడుతున్నావు అంది అందరితో చెప్తుందట బ్యాటకి వెళ్ళి చూడండి ఎలా చేస్తున్నాడు ఆయన కానీ బుర్రబుద్ధి ఉందో లేదండి అలాగే అలాగా బాధపడ్డాడు మోజెస్ సొంత కుటుంబం కదా అయితే అందులో మన ఇంట్లో కూడా మనకు శత్రువు అయితే జనాలు నమ్మడానికి ఎంత బాగుంటుంది అది ఇంట్లో వాళ్ళే కదండి చెప్పారు అప్పుడు ఎప్పుడు కూడా మంచివాడిని బాధ పెట్టకూడదు ఆడు ఏం చేస్తున్నాడు నీకెందుకు ఆడు ఏం చెప్తున్నాడో విను నేను ఎప్పుడు ఒకటే చెప్తాను బడికి వెళ్ళేటప్పుడు మీ మాస్టర్ ముక్కుపొడి పీలితే నీకొత్తాయి తుమ్ములు నీకొత్తదా క్యాన్సర్ ఇలా ముక్కుపొడి పీల్చి పీల్చి మా ఇంటి దగ్గర ముఖ్యంత అయిపోయి చచ్చిపోయాడు ప్రత్యక్ష సాక్ష్యం అది మా ఇంటి పక్కన పంతులు పెద్ద మీటింగ్ అయితే గొడవబెట్టేతుండరు వాళ్ళు పీల్చుకుంటారు ఆఖరికి ఏదో వచ్చి క్యాన్సర్ వచ్చేసింది నోస్ క్యాన్సర్ ఎంత ముక్కు అయిపోయింది ఒకరి గురించి మీ మాస్టర్ ముక్కుపొడి పీలుతాడు నీకే నొప్పా నీకు కరెక్ట్ పాటలు చెప్తున్నాడా లేదా రెండు రోజులు నాలుగు అంటున్నాడా ముక్కుపూడి మిల్చండి మూడు అంటున్నాడా ముక్కుపూడి మిల్చి మూడు అనలేదు కదా రెండు రోజులు నాలుగే అంటున్నాడు ఆ నాలుగు నీకు అవసరం కానీ ఆడికి ముక్కుపూడు నీకెందుకు అలాగా డాక్టర్ దగ్గరికి వెళ్తావు డాక్టర్ గారు ఆయన దగ్గుతారు ఇదేంటంటే బాబు దగ్గు గురించి నేను తీని దగ్గుతున్నాడు ఆడు మనిషికి ఆడికి దగ్గురాదా ఆడికి రోగం నీళ్ళ శరీరం ఆడితేని డాక్టర్ అయినంత మాత్రంలో దగ్గకూడదు తుమ్మకూడదు వద్దండి మనిషి అన్న తర్వాత ప్రతి వాడికి ఏదో రోగం ఉంటుంది ఆ రోగాలతో మనకు సంబంధం లేదు మనకు మంచి మందు కావాలి అలాగ మిరియం ఏం చేసిందంటే బేడప్రాపకండ చేస్తుంది మోసే మీద నాన్నతో చెప్పాడు వెళ్ళి అన్నిటికీ జాగ్రత్తగా లెవెల్ చేసేది ఆయనే డాడీ మరి ఇలాగ అంటుంది మా ఇంకెవరో కాదు నా ఓన్ సిస్టర్ మా ఓన్ సిస్టర్ని ఒక దాన్ని అలాగే బయటకు తోసిస్తాను మెడబెట్టి మీకు తెలుసు కదా మీ అందరికీ తెలుసు బామ్మర్దిని దాన్ని దాని పిల్లలు గెట్ అవుట్ అన్నానండి బయట తోసేటమే నాన్న ఇలాగే డాడీ మరి ఇలాగ అంటున్నాను సరే నేను చూసుకుంటాను ఊరుకో అన్నాడు దాని కుష్టి వ్యాధి వచ్చేసింది దేవుడే ఇచ్చారని ఉంది బైబిల్లో. కుష్ఠరోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది, తండ్రి వచ్చేసింది గోళ్ళు గోక్కోడని నాకు ఇలా కదా ఫింగర్స్ ఎవరన్నా రాణిస్తారేటి. అప్పుడు దేవుడిని అడిగింది మిరియాం, తండ్రి ఏటి నా పరిస్థితి అంటే, నువ్వు వెళ్ళి మోసే దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనే వింటాను, ఎవరి మీద అయితే నువ్వు ఇంతవరకు బ్యాడ్ ప్రాపగండా చేసేవని ఓన్ బ్రదర్ మోసే వచ్చి నీ గురించి ప్రార్థన చేస్తే నేను వింటాను, కుష్టి తీసేస్తాను ఓ అన్నాడు అంతే. అప్పుడు వచ్చింది, నమస్కారం అన్నయ్య, తమ్ముడు నమస్కారం, పొరపాటు అయిపోయింది. అప్పుడు ప్రార్థించాడు దేవుణ్ణి, తీసాడు. కనుక నాయన మంచివాళ్ళుగా ఉంటారు, చెడ్డవాళ్ళు అయిపోతారు. గొరవ కుటుంబం చాలా వరకు బాగుంది, మోషేకి సహకరించింది, ప్రయాణంలో తోడుగా ఉంది. కానీ కొంతకాలం వచ్చేసరికి అధికార దాహం, ఇతనికైనా అధికారం ఉండాలని, నాకెందుకు ఉండకూడదు, నేను చేయలేనా వద్దు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అందుకే ఆడు ముందు రాసిన పాటలు అవన్నీ. ఓకేనా, అందరికీ సెలవు, రేపు కలుసుకుందాం.